Hello, ma. Welcome to SivaMadhu. Nenu Madhumita Shivabalaji. Another Sunday special recipe with SivaMadhu. So, ivala chala simple. Manaki winter anigane hibernating phase lo unta andaram koncham lazy ga baddhanga poddune levalante kashtanga eppudu padukovalanipiche laaga untundi. Ee weather very romantic, at the same time we feel very lazy. But pannulu untai compulsory vellali. We should keep ourselves active. So, edo ok vidanga mano lechi man pannu chesukovali. So, ee hibernating, ee lazy phase lo mana intlo unnappudu oka manchi snack anamata. 10th varaku hostel ani cheppanu kada. So, hostel nunchi Hyderabad vachaka ma neighbor ma intiki vastu undedi. Tana daggara nunchi nenu nechukunna recipe, which is a snack, which is a mixture actually. So it's poha mixture anamata, ante atukula mixture. Atukula mixture మనం చాలా తేలిగ్గా అనుకుంటాం, కానీ అసలు ఒక బౌల్లో అటుకుల మిక్స్చర్ వేసుకొని తిన్నా స్టార్ట్ చేసామంటే వీ వోంట్ స్టాప్ విత్ వన్ బౌల్. నేనైతే ఒక 4-5 బౌల్స్ లేపిస్తాను. శివ గారు కూడా ఫస్ట్ టైం నేను చేసినప్పుడు చూడండి టేస్ట్ చేయండి చూడండి టేస్ట్ చేయండి అంటే పర్లే తర్వాత చూస్తా అని చెప్తుండేది అనమాట. తర్వాత ఒకసారి నేను టేస్ట్ చేయండి అని టేస్ట్ చేయించిన తర్వాత తను కూడా కంటిన్యూస్ గా తినడం స్టార్ట్ చేశారు. సో ఈ అటుకుల మిక్స్చర్ కి అంత టేస్ట్ ఉంటుంది, ఇట్స్ వెరీ లైట్ తినేటప్పుడు. సో మనకి అది ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఇవాళ నేను చేసే ఈ అటుకుల మిక్స్చర్ రెసిపీ మీకు చెప్పేస్తాను. 1/2 kg అటుకులు తీసుకుంటున్నాను. అటుకుల మిక్స్చర్ కోసం మనం తీసుకునే అటుకులు చూడండి, ఇలా మందంగా ఉండాలన్నమాట. మందంగా ఉండాలి. ఇన్ కేస్ మీరు సూపర్ మార్కెట్ లో తీసుకుంటున్నారంటే 3 varieties ఉంటుంది. ఒకటి ఫైన్ పోహ, ఒకటి మీడియం పోహ, ఒకటి థిక్ పోహ. సో ఇది థిక్ పోహ. మీరు వడ్లు పట్టిస్తున్నారంటే కనుక మందపాటి అటుకులు అంటే వాళ్ళు మందంగా చేసిస్తారు. ఆర్ యూజువల్ గా మనకి ఊర్లలో దొరికేవి ఇవే దొరుకుతాయి, కొంచెం లావు అటుకులే దొరుకుతాయి. ఇక్కడ మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి మేక్ ష్యూర్ థిక్ అటుకులు, మందపాటి అటుకులు తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటి, మొత్తం కుకింగ్ ప్రాసెస్ ఆయిల్ లో అన్ని ఫ్రై చేసుకోవడమే అనమాట. చాలా ఈజీ రెసిపీ. సో లెట్స్ గెట్ టు కుకింగ్. కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకుని డీప్ ఫ్రై కి సరిపడా అంటే ఆల్మోస్ట్ 800 ml ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ పాటికి ఇప్పటి వరకు మన శివామధు వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది దట్ నేను డీప్ ఫ్రైస్ అన్నిటికి కోల్డ్ ప్రెస్డ్ సాఫ్లవర్ ఆయిల్ వాడతాను. ఇంట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడతాము. వి యూస్ గ్రౌండ్నట్ ఆయిల్స్ ఫర్ రెగ్యులర్ కుకింగ్. ఇలా డీప్ ఫ్రైస్ వాటికి సాఫ్లవర్ వాడతాము. ఫిష్ ఫ్రైస్ అవి ఏమన్నా కొద్దిగా కోకోనట్ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు కోకోనట్ ఆయిల్ వాడతాం అనమాట. అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడతాము. సో ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం సాఫ్లవర్ ఆయిల్ అంటే కుసుమ నూనె వాడుతున్నాను. అండ్ ఇంకొకటి, నన్ను డీప్ ఫ్రైస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ వచ్చి ఈ ఆయిల్ని మీరు ఏం చేస్తారు అని చాలా సార్లు, ప్రతి ఏ వీడియో అంటే నేను డీప్ ఫ్రైస్ చేసిన ఏ వీడియో అయినా దాని తర్వాత కమెంట్స్ లో నేను చూసే మోర్ ఆఫ్ ద కమెంట్స్ వచ్చేసి ఈ ఆయిల్ని మీరు ఏం చేస్తారు అని. నేనేం చేస్తానంటే సాఫ్లవర్ ఆయిల్ ఓన్లీ డీప్ ఫ్రైస్ కి వాడతాము, డీప్ ఫ్రైస్ కి మంచిది కాబట్టి. ఒకసారి వాడేశాక అనదర్ 2 times అంటే టోటల్ 3 times డీప్ ఫ్రైస్ కి వాడతాను. దాని తర్వాత రెగ్యులర్ కుకింగ్ లో వాడేస్తాను అనమాట. అంటే మనం ఏ కూరలు చేసినా దోశలు చేసినా ఎందులో అయినా వాడేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది, కొద్ది కొద్దిగా అటుకులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మొత్తం ఒకేసారి వేసామంటే పొంగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు మనం థిక్ అటుకులు తీసుకున్నాం, మందపాటి అటుకులు తీసుకుంటున్నామంటే, మీరు సన్నటి అటుకులు తీసుకుంటే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని అటుకులు మొత్తం నూనె నూనెగా ఉంటాయి అన్నమాట. సన్నటి అటుకులతో చేయాలంటే మనం డీప్ ఫ్రై చేయకూడదు, అసలు ఊరికే నూనెలో వేసి వేయించాలి అంతే. బట్ థిక్ అటుకుల్ని మాత్రమే మనం నూనెలో డీప్ ఫ్రై చేయగలం. థిక్ అటుకులే మనకి తినేటప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది, కొద్ది కొద్దిగా అటుకులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనె కంప్లీట్గా హీట్ అయ్యాక ఇలా గుప్పిడి అటుకులు స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైనర్తో నేను ఫ్రై చేసేస్తానన్నమాట. అస్సలు నూనె లేకుండా మొత్తం డ్రైన్ అయిపోయేదాకా డ్రైన్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాం.
ఇలా బ్యాచెస్ బ్యాచెస్ గా మొత్తం అటుకులన్నీ చేసుకోవాలన్నమాట. ఇది లైఫ్ టైమింగ్, నోట్ చేసుకోండి. అంతే, అయిపోయింది. సో ఇలా స్ట్రైనర్ తోటి మనం అటుకులు ఫ్రై చేసుకోవడం వల్ల ఒకేసారి డిప్ చేసుకొని ఒకేసారి తీసేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఆయిల్ లో అటుకులు విడిగా వేస్తామంటే గరిటె తోటి కొంచెం కొంచెం తీయడం చాలా టైం పట్టేస్తుంది. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో కొంచెం కూడా ఆయిల్ లేకుండా మొత్తం వచ్చేసేలాగా చూసుకోండి. ఈ అటుకులు అయితే పెద్దగా ఆయిల్ అబ్జర్వ్ చేయవు, అయినా కూడా జల్లెడకి హోల్స్ కి ఆయిల్ ఉంటుంది కదా, అది నీట్ గా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్ బ్యాచ్ చూసారా, హాఫ్ కేజీ అటుకులకి ఎంత మిక్స్చర్ వచ్చిందో. నెక్స్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ అంటే హాఫ్ కేజీకి సరిపడా అంటే 3 పిడికిళ్ళ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. పల్లీలు కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాం. టాస్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ చేసుకుంటే అన్ని ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇది కూడా అటుకుల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం పుట్నాలు ఫ్రై చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుందాం. పుట్నాలు కూడా 3 గుప్పెలు లేదా 100 గ్రాములు వేసుకుని ఫ్రై చేసుకుందాం. మనకి పుట్నాలు కూడా వేగిపోయాయి. ఆల్రెడీ ఇది పుట్నాలు అంటేనే వేయించిన పచ్చిశనగపప్పు, బట్ ఈవెన్ దే నేను ఈ మిక్స్చర్ లోకి మాత్రం మళ్ళీ ఒకసారి ఆయిల్ లో ఫ్రై చేసుకుని వేసుకుంటాను. అయిపోయింది చూసారా, స్లైట్లీ గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా అటుకుల్లో వేసేసుకుందాం. హియర్ కమ్ శివమధు స్టచ్ అన్నమాట. దీనిలో తాలింపు వేసుకోవాలి, అది ఫినిష్ అయిందంటే మన మిక్స్చర్ రెడీ అయిపోతుంది. లెట్స్ డూ దట్. తాలింపులోకి మనం తీసుకోనుంది పచ్చిమిరపకాయలు అన్నమాట. నేను 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఒక అమోఘమైన టేస్ట్ ని యాడ్ చేస్తాయి అన్నమాట మిక్స్చర్ కి. నేను ఇంకా వేరే మసాలాలు కారము ఏమి వేయను, జస్ట్ పచ్చిమిరపకాయలు. అది కూడా నేను యాడ్ చేసే విధానంలో ఈ పచ్చిమిరపకాయ మనం నవలేసేయచ్చు అనమాట, తినేసేయచ్చు. అంత బాగుంటుంది, అది ఎలా అని చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే ఫైన్ చాప్ చేసుకుందాం. ఇంత ఫైన్ గా చాప్ చేసుకోండి. కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని మనం ఫైన్ చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి ఫ్రైయింగ్ ప్రాసెస్ లో ఇప్పుడు మనం ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేస్తాం. సో మీరు మిక్స్చర్ తినేటప్పుడు బై మిస్టేక్ మీకు పచ్చిమిరపకాయ ముక్కలు వచ్చినా కానీ అబ్సల్యూట్లీ అమేజింగ్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. అసలు కారం అనిపించవు, బికాస్ ఉప్పు పసుపులో వేగాయి కాబట్టి చాలా టేస్టీ ఉంటాయి. సో ఇలా పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగినప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకుందాం. మీరు అటుకుల క్వాంటిటీ వేయించిన తర్వాత చూసి అటుకులు చాలా ఉన్నాయి కదా అని దానికి తగినట్టు ఉప్పు వేసారంటే ఉప్పు ఎక్కువైపోతుంది, అటుకుల మిక్స్చర్ లో ఉప్పు తక్కువ పడుతుంది. దిస్ ఇస్ అనదర్ టిప్ విచ్ ఐ వాంట్ టు టెల్. ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. 1/2 కేజీ అటుకులకి 2 టీ స్పూన్ల ఉప్పు సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి,
అంటే ఆ క్రిస్పీనెస్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో అంటే లాస్ట్ లో ఆల్మోస్ట్ అబౌట్ టు స్టాప్ అన్నప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట, ఎందుకంటే పసుపు మాడితే టేస్ట్ బాగోదు. సో పసుపు యాడ్ చేద్దాం. అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ తో సహా మొత్తాన్ని అటుకులకి యాడ్ చేసేద్దాం. తాలింపు వేసేసుకున్నాక కడాయి అడుగున ఉండిపోయిన ఉప్పు పసుపు నూనె ఇలా కొద్దిగా అటుకులు వేసుకుని నీట్ గా తుడిచినట్టు తీసేసుకుని కలిపేసుకుందాం. చూడండి, ఇంత డీప్ ఫ్రై చేసాం కదా, అసలు కొద్దిగా కూడా ఆయిల్ లేదు. నీట్ గా కలిపేసుకున్నాం ఈవెన్ గా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం. పల్లీలు కొన్ని, పుట్నాలు కొన్ని, పచ్చిమిరపకాయ పీసెస్ కొన్ని తీసుకొని అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. కారం ఉప్పు అంత పర్ఫెక్ట్ ఉంది నాకు. ఇన్కేస్ మీకు కనుక ఉప్పు తగ్గిందంటే కొద్దిగా ఉప్పు అలా స్ప్రింకిల్ చేసుకోండి, చాలా కొద్దిగా. మేక్ షూర్ చాలా కొద్దిగా, బికాస్ ఇది చల్లగా అయిపోయి స్టోరేజ్ కి మనం స్టోర్ చేసిన తర్వాత ఉప్పు ఎక్కువైందంటే చాలా ఉప్పుగా ఉంటుంది, తినలేమన్నమాట. సో చాలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి ఇన్ కేస్ నీడెడ్. ఓకేనా? హోప్ యూ లవ్ దిస్ రెసిపీ. వీఆర్ గోయింగ్ టు థరోలీ ఎంజాయ్ దిస్. ఇంకొక 2-3 రోజులకి నేను బౌల్స్ బౌల్స్ మెక్కుతూ ఉంటాను అనమాట. మీరు కూడా చేసిన తర్వాత యూ విల్ టెల్ మీ డెఫినెట్ గా ఎంత తిన్నారు అనేది, ఎన్ని బౌల్స్ తిన్నారు అనేది కమెంట్స్ లో పెట్టండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాస్త చల్లారాక ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసేస్తాను అనమాట. మీరు కూడా అలాగా ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసేయండి. ఒక స్నాక్ గా ఎప్పుడైనా మీరు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఇలాగే కాదు ఇంకొక పద్ధతిలో కూడా తినచ్చు, అదేంటో చూపిస్తాను. Mixture is ready. మూడు కాదు మీకు ఒక్కటే. నేను ఏది ఎక్కువ ఎక్కువ చూస్తున్నావా? నాను ఇక్కడ, నాను ఇక్కడ. ఒరే అంత పైన మను వద్దుమా, మొత్తం అంత పడుతుంది. చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్ అన్ని ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయా? పర్ఫెక్ట్. నీకు ఉట్టిదే కూడా ఇష్టం కదరా? ఉట్టి చాలా ఇష్టం. నాకు కూడా ఉట్టిది ఇష్టం. ఎప్పుడన్నా కొంచెం ఇలాగ ఇష్టం. చేయరా చూద్దాం, రిలాక్స్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఈట్ అంట.
ఓహో, క్లోజ్ యూర్ ఐస్, రిలాక్స్ అండ్ ఈట్ చేస్తున్నావా? చెయ్యి ఒకసారి, కళ్ళు మూసుకొని నీ నోట్లో కరెక్ట్ కింద పడకుండా మిక్చర్ నోట్లో వేసుకురా. ఎలా అంత వచ్చింది అనుకున్నావు మనం? అవును, నేను చెప్పింది ఎట్లా అంటే ఇట్లా తీసుకొని కళ్ళు మూసుకొని. ఓ, అది వాడు తినే నచ్చిన ఎక్స్ప్రెషన్ రాతి. ఏం తెలుసు, ఫుల్ సాస్ వేసి అట్లనే స్లోగా తింటూ సేవర్ చేస్తా. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి అది వాడు చెప్పేది. అదే నన్ను చెప్పేది.